ఈరోజు మరొక కొత్త విషయం మనకు తెలుస్తోంది, కరోనా ఎలా సోకుతుంది. వైరస్ మనకు ఇప్పటి వరకు తెలిసి ముక్కు నోటి ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుందా, లేక కళ్ళు గాలి ద్వారా మహమ్మారి బాడీలోకి ఎంటర్ అవుతుందా? పరిశోధకులు ఏం చెప్తున్నారు? కోవిడ్-19 విజృంభిస్తున్న సమయంలో మన కళ్ళే మనకు ప్రమాదంగా మారుతున్నాయా? అంటే అవుననే చెప్తున్నారు హాంకాంగ్ పరిశోధకులు. కరోనా వైరస్ వ్యాపించడానికి అసలు కారణం కళ్ళు అని చెప్పారు. ఇదివరకు వచ్చిన సార్స్, బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపించిన దానికంటే ఎక్కువగా కరోనా వైరస్ కళ్ళు గాలి ద్వారా వ్యాపిస్తోందని తేల్చేశారు. మన కళ్ళపై కంజుక్టివా అనే ఒక సన్నటి స్పష్టమైన కణజాలం ఉంటుంది. ఇది కంటిని కప్పి కాపాడుతూ ఉంటుంది. దీనిపై కరోనా వైరస్ దాడి చేస్తోంది. ఇదివరకు సార్స్ వైరస్ ఇలా చేసిన దాడి కంటే కరోనా దాడి 100 రెట్లు ఎక్కువగా ఉందని హాంకాంగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధనా బృందం తేల్చింది. ఈ వివరాల్ని ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ జర్నల్లో తెలిపింది. ప్రపంచం అనుకుంటున్నట్లు ముక్కు నోరు కంటే కళ్ళ ద్వారానే ఈ వైరస్ ఎక్కువగా బాడీలోకి ప్రవేశిస్తోందని తమ పరిశోధన బట్టి అర్థమవుతోందని హాంకాంగ్ టీం తెలిపింది. కళ్ళలోని కంజుక్టివాను మైక్రోస్కోప్లో టెస్ట్ చేయగా ఇదివరకు అదే ప్రదేశంలో సార్స్ వైరస్ ఏ స్థాయిలో ఉందో అంతకు 80 నుంచి 100 రెట్లు ఎక్కువగా కరోనా వైరస్ అక్కడ ఉందని పరిశోధకులు తెలిపారు. 2000 సంవత్సరంలో వచ్చిన సార్స్ 8000 మందికి సోకింది. 700 మంది వరకు చనిపోయారు. కానీ అదే సార్స్ లక్షణాలతో ఉన్న కరోనా వైరస్ ఏకంగా 40 లక్షల మందికి సోకింది. 2 వైరస్లు ఒకేలాంటివైనప్పుడు ఈ కరోనా ఎందుకు ఇంతలా వ్యాపించిందన్న ప్రశ్నకు సమాధానం కళ్ళే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ముక్కు నోరు మూసుకుంటున్నారు, కానీ కళ్ళను పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ ఆ కళ్ళ ద్వారానే కరోనా లోపలికి వెళ్ళిపోతోందని హాంకాంగ్ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంతకుముందు ఇటలీలో ఓ మహిళకు డాక్టర్లు ముక్కులో కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోయేలా చేశారు. కానీ ఆమె ఆసుపత్రిలో చేరిన 27వ రోజున ఆమె కళ్లల్లో కరోనా వైరస్ ఉన్నట్లుగా తేలింది. షాక్ అయిన డాక్టర్లు అప్పటి నుంచి కళ్లపైన దృష్టి పెట్టారు. హాంకాంగ్ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ముక్కు నోటితో పాటు కళ్ళకు కూడా పెద్ద సైజ్ కళ్ళ జోడు పెట్టుకోవాలని చెప్తున్నారు. అసలు చేతుల్ని ముఖానికి టచ్ చేయకపోవడం 100% బెటర్ అంటున్నారు.